హైదరాబాద్లా దొంగ బడవేగాళ్ళు మస్తు మోపైరుల్లా మంచిగా అర్ధరాత్రి పూట దొరల్లక తిరుక్కుంటా ఇంట్లో ముందు పార్క్ చేసిన బండ్లు ఎంత దర్జాగా దోసుకోపోతున్నారో చూడురే. ఇగా హైదరాబాద్ లో ఉండేటోళ్లకు రాత్రి పూట సరిగ్గా పార్కింగ్ ఉండక ఇంటి ముందు ఉన్న జాగలో పార్కింగ్ చేస్తారు. ఇక గదే సందు చూసుకొని కొంతమంది దొంగ పడిపోయేగాళ్ళు ఇదే పని అసలు పని లెక్క చేసుకొని అర్ధరాత్రి డ్యూటీలకు ఎక్కి వెళ్ళారే సరికల్లా కనీసం ఒకటో రెండో బండ్లన సక్క పెడతారు పొర్రి. అయితే గీడ ఒకడు ముందు పోతుంటే వెనకే మడి ఇంకొకడు బండి నెట్టుకుంటూ వస్తుండు కదా. ఇది హైదరాబాద్ పోలీస్ స్టేషన్ ఏరియాలో ఉన్న మునుగునూరుల అర్ధరాత్రి అందరు వండుకున్నాక ఇగో గిట్ల బ్యాంక్ కాలనీ ఇంకా మునుగునూరుల ఇళ్ల ముందు పార్క్ చేసిన బండ్లు ఎత్తుకపోయారు. అయితే ముందుగల్లా ఒక ఇంటి ముందు వేటిన స్ప్లెండర్ బైక్ ను ఎత్తుకపోయారు. అయితే కొంత దూరం పోయినాక అట్లా పెట్రోల్ అయిపోవడతోని దాన్ని గిట్లా నూకపోయి పక్కన వాడేసి ఇగో గిట్లా పోతుంటే రోడ్డు పక్కన పార్క్ చేసిన రాయల్ ఎన్ఫీల్డ్ చక్కున మెరవంగానే మెల్లగాటు పోయినట్టు పోయి వచ్చి ముందు హ్యాండిల్ వేసి ఉన్నదా లేదా అని చూసి లేదు అని కన్ఫర్మ్ చేసుకున్నాక మళ్ళొకసారి అటు ఇటు చెకింగ్ చేసుకుని వెనకకు వచ్చి మెల్లగా బండికున్న కనెక్షన్ వీకి ఎట్లా నూకపోతుండో చూడురే. అయితే గిట్లా ఎత్తుకపోతున్న రాయల్ ఎన్ఫీల్డ్ బండి తుర్కెంజార్ మున్సిపాలిటీ మునుగునూరు వార్డు కౌన్సిలర్ మోహన్ అనేట ఆయనదంట. అయితే పొద్దున్న చూసి పోలీసులకు చెప్తే పోలీసులు వచ్చి ఇక వీళ్ళు పద్ధతిగా చేసిన దొంగతనము వాళ్ళ ముఖాలు మంచిగా అక్కడ ఉన్న సీసీ కెమెరాలలో చూసి ఈ దొంగలను పట్టుకునే పనులు ఉన్నారట హైదరాబాద్ పోలీసు వాళ్ళు.